పార్టీ గెలుస్తుంది అనేది నేనైతే చెప్పలేను, కానీ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన ఇద్దరి మధ్య తేడా ఏమైందో మాత్రం నేను చెప్తాం. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ రాష్ట్రం డెవలప్మెంట్ గురించి ఆలోచన చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అయితే ఏముంది, ప్రత్యేక హోదా అయితే ఏముంది, కంపెనీలు తీసుకురావడం కానీ, కంపెనీలు పెట్టుబడులు పెట్టే కంపెనీలు కానీ తీసుకురావడం జరిగింది. సో దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చేయడానికి సహకారం ఉంటుంది. రెండవది, జగన్ గారి పరిపాలన మాత్రం పేద ప్రజలకి రేషన్ కానీ దగ్గరికి ఇవ్వడం, అలానే వాలంటీర్లను పెట్టి దగ్గరుండే పెన్షన్స్ ఇవ్వడం, స్కూల్స్ను డెవలప్మెంట్ చేయడం, అలాగే స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ కానీ షూస్ కానీ ఇవి ఇవ్వడం, అవి జరుగుతుంది. నేనేమంటున్నానంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టినవన్నీ బాగున్నాయి, ఇంటింటికి పట్టా, ప్రతి సామాన్య ప్రజలకు కూడా న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నా. అయితే నేనేమంటున్నానంటే కాన్సన్ట్రేషన్ కూడా రాష్ట్రం గురించి అభివృద్ధి బాటలో నడిపించడానికి కంపెనీలు తీసుకురావడం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అలాగే ప్రత్యేక హోదా కానీ, ఇవి దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి పెట్టుబడులు ఎవరైతే పెట్టగలుగుతారో పెద్ద పెద్ద సమస్యల వాళ్ళతో మాట్లాడి డిస్కషన్ చేసి వాళ్ళని రాష్ట్రానికి తప్పించుకొని ప్లేసులు ఇచ్చి వాళ్ళకు ఉండడానికి సౌకర్యాలు అన్నీ ఇస్తే పెడితే డెవలప్మెంట్ మాత్రం బాగుండేది. ఏపీలో ఇంకా కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు దానికి జగన్ మీద వ్యతిరేకం వచ్చింది కాబట్టి వార్త బాగుందని చెప్తుంది. సో మీరు జగన్ పరిపాలన చూశారు కదా, చూసిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి ఎలా అనిపిస్తుంది? లేడీస్ ఫేవర్గా ఉంది కానీ జెంట్స్ నాట్ ఫేవర్, అందులోనూ జాబ్స్ ఏమీ లేవు కదా. కానీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి సిపిఎన్ గారిని వెన్నుపోటు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిని మూడు పెళ్లిలో అలాగే ప్యాకేజ్ స్టార్ అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఏదేవైనా టీడీపీ పొత్తుతో వెళ్తున్నారు కదా, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు అంటే చెప్పలేము కానీ ఇంచుమించు టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. వైసీపీ డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉన్నాయి? ఉద్యోగ అవకాశాలు తక్కువే. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు, సో అది అయింది అనుకోవచ్చా? ఇంకా రావాలి, పెండింగ్గానే ఉంది. ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఎలక్షన్లోకి వస్తా అని చెప్పారు జగన్ గారు లాస్ట్ టైం. సో నిజంగా అయింది అనుకోవచ్చా? అవ్వలేదు, ఎక్కడ అవ్వలేదు. మరి ఏ సభలో చూసినా మూడు పెళ్లిల గురించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పర్సనల్గా విమర్శించడం, ఎన్ని పోటు కూడుతున్నా వచ్చారని చెప్పడం మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడప్పుడు కామెంట్స్ జరగడం, కామెంట్స్ మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి మనం మాట్లాడుకోకూడదు.